Hi friends, welcome to our business ideas in Telugu channel. So friends, ivala cheppaboye business ni meeru chaala takku pettubadito prarambhinchavachchu. So a business enti, business ki kavalsinatuvanti raw material enti, business ni etla start cheyali, profits ela untayi anedi total ga manam ee video lo telusukundam. So friends, a business enti ante Samrani Kalikala business anamata. సో ఈ సామ్రాణి యొక్క బెనిఫిట్స్ విషయానికి వస్తే, అంటే సామ్రాణిని ఎక్కడ యూజ్ చేస్తారు అనే విషయానికి వస్తే, భగవంతుని పూజకు సామ్రాణి ధూపం ఎంతో అవసరం. అలాగే పసిపిల్లలకు తలస్నానం చేయించగానే సామ్రాణి ధూపం వేస్తారు. వ్యాపార సంస్థల్లోను, షాపింగ్ కాంప్లెక్స్ లోను, గృహాల్లోను దుమ్ము ధూళిని దూరం చేసి ఒక విధమైన భక్తి భావాన్ని కలుగజేసేందుకు అందరూ సామ్రాణి ధూపాన్ని వేస్తూ ఉంటారు. పాత తరం రోజుల్లో గడ్డలా ఉండే సామ్రాణిని దంచి పౌడర్గా చేసి నిప్పు కణికల పై వేయగానే సువాసనతో చేసే తీరిక లోపించింది. కనుకనే రెడీమేడ్ సామ్రాణి కళికలకు ఆదరణ పెరిగింది. సో ఇటువంటి సామ్రాణి కళికలని మనం తయారు చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ సామ్రాణి కళికల తయారీకి కావలసిన రా మెటీరియల్ ఏంటో ఒకసారి తెలుసుకుందాము. గంధపు పొడి, తెల్ల సామ్రాణి, వట్టివేర్లు, వరిపిండి, ఉప్పు, పునుగు, పచ్చకర్పూరం, గమ్, అంబర్, కిచిలీ, కెలంగ్ మొదలైనవి కావలసినటువంటి రా మెటీరియల్స్ అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక ఈ సామ్రాణి కళికల మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి అనేది తెలుసుకుందాము. మొదటగా తెల్ల సామ్రాణి, గంధపు పొడి, వట్టివేర్లు, వరిపిండి, కిచిలీ, కెలంగ్, ఉప్పు మొదలైన వాటిని మెత్తగా పొడిలా చేసి ఈ మిశ్రమానికి పన్నీరు చేర్చి మెత్తగా కలపాలి. సుగంధ ద్రవ్యాలైన పచ్చకర్పూరం, పునుగు మొదలైన వాటిని ఒక గిన్నెలోకి తీసుకొని బాగా మిక్స్ అనేది చేయాలి. ఆ తరువాత ఇదివరకే మనం తయారు చేసుకున్న మిశ్రమానికి ఈ సుగంధ ద్రవ్యాలను చేర్చి కొద్దిగా గమ్ కలిపి బాగా మిక్స్ చేసి స్మూత్ గా చేయాలి. సో ఇప్పుడు తయారు చేసినటువంటి మిశ్రమాన్ని మొత్తం 4 సెంటీమీటర్స్, 6 సెంటీమీటర్స్ డైస్ లలో వేసి బాగా ఆరేంత వరకు ఉంచాలి. దీనితో సామ్రాణి కళికలు తయారైనట్టే. ప్రస్తుతానికి మార్కెట్ లో ఒకే సైజు లభిస్తోంది. అది కాక వివిధ సైజుల్లో గుండ్రంగా మరిన్ని మోడల్స్ లో ఆకర్షణీయంగా మంచి క్వాలిటీతో మనం తయారు చేయగలిగితే మార్కెట్ లో మనం విజయం అనేది సాధించినట్లే. సో ఫ్రెండ్స్, ఈ సామ్రాణి కళికల తయారీకి కావలసినటువంటి మిషనరీస్ ఏంటి అంటే మోటార్ గ్రైండర్ లేదా మిక్సర్, డిఫరెంట్ సైజులో ఉన్నటువంటి డైలు, అలాగే స్టీల్ గిన్నెలు, వేయింగ్ మిషన్, ప్యాకింగ్ మెటీరియల్ ఉంటే సరిపోతుంది అన్నమాట. సో ఇక తయారైనటువంటి సామ్రాణి కళికల్ని మనం మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనే విషయానికి వస్తే, మన లోకల్లో ఉన్నటువంటి హోల్సేల్ షాప్స్, సూపర్ మార్కెట్స్, అలాగే కిరాణా షాప్స్ లకు మనం డైరెక్ట్ గా సప్లై చేయవచ్చు. అంతేకాకుండా ఆన్లైన్ లో ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఇంకా చాలా ఆన్లైన్ స్టోర్స్ అనేది ఉన్నాయి. అందులో కూడా మనం డైరెక్ట్ గా ప్రమోట్ అనేది చేయవచ్చు. మన ఓన్ బ్రాండ్ ఉంటే మంచి బెనిఫిట్స్ అనేది ఉంటాయి, ఫర్దర్ గా కూడా గ్రోత్ అనేది ఉంటుంది. సో ఈ బిజినెస్ కి మినిమం 50,000 రూపీస్ నుంచి 1 లాక్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే సరిపోతుంది. ఇక ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఈ బిజినెస్ లో ఎంత ప్రాఫిట్ ఉంటుంది అనేదే. సో ఈ బిజినెస్ లో మినిమం మనకు 60% ప్రాఫిట్ అనేది ఉంటుంది అన్నమాట. సో 100 గ్రామ్స్ నుంచి 200 గ్రామ్స్, అలాగే 0.5 కేజీ, 1 కేజీ మీరు డైరెక్ట్ గా సప్లై అనేది చేయవచ్చు అనమాట. అలాగే టెంపుల్స్ దగ్గర ఉన్నటువంటి షాప్స్ లో ఎక్కువ సేల్స్ అనేది అవుతుంది కాబట్టి మనం రెగ్యులర్ గా సప్లై చేస్తే మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది. సో ఈ సామ్రాణి కళికల వ్యాపారాన్ని మీరు స్టార్ట్ చేయాలంటే ముఖ్యంగా క్వాలిటీ అనేది మెయింటైనింగ్ చేయాలి. సో మంచి క్వాలిటీతో మీరు ప్రోడక్ట్ ని సప్లై చేస్తే మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. సో ఈ సామ్రాణి కళికల బిజినెస్ మీద మంత్లీ మీరు 50,000 రూపీస్ నుంచి 1 లాక్ రూపీస్ అనేది ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. మనం తయారైనటువంటి ప్రోడక్ట్ మీద మనకి మినిమం 60% ప్రాఫిట్ అనేది ఉంటుంది అనమాట. అంటే 40 రూపీస్ కి మనకు మెటీరియల్ తయారైపోతే మనం 100 రూపీస్ కి సేల్ అనేది చేసుకోవచ్చు. అంటే 40 రూపీస్ కి మనకు మెటీరియల్ రెడీ అయిపోతే మార్కెట్ లో 100 రూపీస్ కి అనేది సేల్ చేసుకోవచ్చు. అంటే మనకి 60 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు సామ్రాణి కళికల బిజినెస్ ని స్టార్ట్ చేసి మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్.